చకచకచక పరిణామాలన్నీ మారిపోతాయి. చంద్రబాబు గారు వెళ్ళిపోయారు, ఢిల్లీలో గెలిచారు, అమిత్ షాను గెలిచారు, ఆ పైన వెంటనే వచ్చారు. ఇక పొత్తులు ఖాయమనుకుంటే ఆయన బయటకు వచ్చి ఎవరితో మాట్లాడకపోవడం ఒక ఎత్తు. భారతీయ జనతా పార్టీ ఏమి చెప్పిందో ఈ రోజు వరకు రాష్ట్ర నాయకత్వానికి తెలియకపోవడం, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి తెలియకపోవడం, పార్టీ సంఘటనకు అడ్రస్ అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తెలియకపోవడం అనేటువంటిది ఒక సమస్య. ఎందుకంటే ఎవరికి ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం ఎక్కడొస్తుందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు ఆ పొత్తుని గురించి ఫర్దర్ డిస్కషన్ కూడా తెలుగుదేశం చేయట్లేదు. వాళ్ళ కార్యవర్గంతో కూర్చోవడము అట్లాగంటే, సాధారణంగా వాళ్ళు ఏమి ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఏమి ఆఫర్ చేస్తున్నారు, దీంట్లో చర్చలు ఇవన్నీ జరగకపోవడం ఒక ఎత్తు. ఈలోపుగా జనసేనాని తెలుగుదేశంతో పొత్తుల విషయంలో ఏమీ మాట్లాడద్దు, సీట్ల సర్దుబాటు త్వరలో అయిపోతుంది అని ఒక మధ్యాహ్నం పెట్టినటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, సాయంత్రానికి రేపు 14వ తారీఖు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ టూర్ని అనౌన్స్ చేశారు. ఓ పక్కన ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారి రాకదలు రాదప్పించి మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర జరిపోయి 3 నెలలు అయిపోయినట్టు. ఇటు పక్కన లోకేష్ పాదయాత్ర ముగిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అటెండ్ అవ్వడం తప్పించి ఇద్దరు జాయింట్ కార్యక్రమం లేదు. ఇప్పుడు లోకేష్ ఏమో శంకరరావు అంటూ కొత్తగా అకస్మాత్తుగా సభలు ప్రారంభించారు. అది మొన్న అచ్చెన్నాయుడు ప్రకటించడం. ఇటు ఇప్పుడు జనసేన కూడా 9వ 14వ తారీఖు నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇద్దరు కలిసి నిర్వహించాలని కదా అనుకుంది, మళ్ళీ ఇద్దరు వేరువేరుగా ఎవరి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అన్నటువంటిది ఒక కీలక పరిణామం. ఓవరాల్గా బీజేపీతో పొత్తు వ్యవహారం తేలేదాకా కూడా ఈ గందరగోళం కనబడేటట్టే ఉంది.